మంది నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఆర్కే కలెక్షన్లో తీసుకున్న శారీస్ అయితే మీకు చూపించేస్తానండి. ఎలా ఉన్నాయనేది చూసేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ శారీ నచ్చిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు ఫస్ట్ శారీ ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ శారీ కంచి బార్డర్ అండి. ఆ శారీ అయితే జూట్ లెనిన్, పైన చిన్న బార్డర్ ఇచ్చారు. మనకి పళ్ళు పార్ట్ అయితే ఇలా ఇచ్చారండి, కాంట్రాస్ట్ కలర్లో. అలాగే బ్లౌజ్ పీస్ అండి, ఇలా లైన్స్ వచ్చింది. ఇది బ్లౌజ్ పీస్ అండి, ప్లెయినే. సెల్ఫ్లో లైన్స్ వచ్చింది డిజైను. అలాగే బార్డర్ కూడా ఇచ్చారండి, బిగ్ బార్డర్ ఇచ్చారు, అలాగే హాఫ్ చిన్న బార్డర్ కూడా ఇచ్చారు. మీకు ఏ బార్డర్ కావాలంటే ఆ బార్డర్ స్టిచ్ చేయించుకోవచ్చు. అయితే హ్యాండ్ మొత్తం ఎల్బో హ్యాండ్ పెట్టుకుని బార్డర్ మొత్తం హ్యాండ్కి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. శారీ అయితే చాలా బాగుంది, కాంబినేషన్ చాలా బాగుందండి, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్. ఇది ఫస్ట్ శారీ అండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూసేద్దామండి. ఇది కసర్ సిల్క్ అండి శారీ, గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. పైన అయితే చిన్న కటి బార్డర్లా ఇచ్చేసారు. ఇది ఓవరాల్ శారీ మొత్తం ఇలా వచ్చిందండి, చాలా బాగుంది. లుక్ అయితే గ్రాండ్గా ఉందండి. పళ్ళు వచ్చేసి ఇదండి, పళ్ళులో ఇలా డైమండ్ షేప్ డాట్స్ కింద డిజైన్ ఇచ్చారు కదా, ఇదే డిజైన్ మొత్తం మనకి బ్లౌజ్కి ఇచ్చారండి. బ్లౌజ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది చూడండి. ఇది బ్లౌజ్ అండి, మొత్తం బ్లౌజ్ ప్లెయిన్ ఇవ్వకుండా ఇలా ఇచ్చేశారు, చాలా బాగుందండి. అలాగే హ్యాండ్ పర్పస్ కూడా ఇలా బార్డర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనం బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటున్నారు కదండి, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్, అలా బార్డర్ పెట్టేసుకుని పైన బుట్ట పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. బ్లౌజ్ అలా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. పైన ఇలా చిన్న బార్డర్ ఇచ్చేసారు, అంతేనండి. శారీ ఓవరాల్గా అయితే చాలా చాలా బాగుంది, షైనింగ్గా ఉంది. అసలు రీజనబుల్ ప్రైస్ అండి, చాలా బాగుంది. వీటిలో నేను 2 కలర్స్ తీసుకున్నానండి, అన్ని కలర్స్ బాగున్నావండి. ఇది పింక్ కలర్ శారీ అండి, ముందు చూసింది మనం ఆరెంజ్ కదండి, ఇది పింక్. దీనికి సేమ్ బార్డర్ అండి, చిన్న బార్డర్ ఇచ్చారు పైన, కింద పెద్ద బార్డర్ ఇచ్చారండి. గోల్డ్ కలర్ బార్డర్ అనేది చాలా షైనింగ్గా ఉందండి. సేమ్ అండి, సేమ్ శారీ, చేంజ్ ఏమీ లేదండి. పళ్ళు అయితే ఇదండి, అయితే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి, అలాగే కిట్టీ పార్టీస్కి, ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి శారీ. బ్లౌజ్ అయితే ఇదండి, బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుందండి. బ్లౌజ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ పెట్టించుకుని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే శారీకి ఇలా బంచెస్ కింద మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసిందండి, శారీ మొత్తం చాలా బాగుంది. క్రేపర్స్ కింద వచ్చిందండి. ఓకేనా అండి, ఇప్పుడు నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇది వైట్ కలర్ శారీ అండి. వైట్ కలర్ శారీ అంటే ఎవర్ గ్రీన్ కలర్ శారీ కదండి, వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి, చాలా చాలా బాగుంటుంది. అయితే నేను ఇప్పుడు చూపించేది పళ్ళు పార్ట్ అండి. ఆఫ్ అండ్ ఆఫ్ టైప్ వచ్చిందండి శారీ, కింద లేస్ ఇచ్చేసారు, పైన సాటిన్ క్లాత్తో ఒక చిన్న బార్డర్ ఇచ్చేసారండి. మిడిల్ పార్ట్లో బ్రాసో క్లాత్ అటాచ్ చేశారండి. బ్రాసో మీద డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ అండి ఇవి, ఇవి క్లాత్ేనండి, క్లాత్ దీనికి బ్రాసో క్లాత్ మీద అటాచ్ చేశారనమాట, చాలా బాగుంది. మిడిల్లో ఇలా క్రేప్ మెటీరియల్ేనండి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇలా బ్రాసో మెటీరియల్ అటాచ్ చేశారు. ఈ బ్రాసో మెటీరియల్ మీద ఇలా బంచెస్ అటాచ్ చేయడం వల్ల లుక్ అనేది చాలా చాలా బాగుందండి. పళ్ళుకి కూడా ఇలా బార్డర్ ఇచ్చేశారు, చివర లాస్ట్లో లేస్ కూడా ఇచ్చేసారండి, డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ ఇలా 2 బంచెస్ ఏమో పెద్దవి ఇచ్చారండి, ఇవి 2 చిన్నవి ఇచ్చారండి. అయితే పళ్ళు పార్ట్ అయితే మాత్రం ప్లెయిన్ అండి, క్రేప్ మెటీరియలే ఇచ్చేశారు. క్రేప్ మెటీరియల్ ఇచ్చి కింద కొంచెం సాటిన్ బార్డర్ అనేది పెద్ద బార్డర్ ఇచ్చి లేస్ ఇచ్చారండి, అంతే. మిడిల్ అంటే కుచ్చిళ్ళ పార్ట్ అనమాట అండి. ఇది వన్ సైడ్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి, ఇలా బంచెస్ వన్ సైడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా బోట్ నెక్ స్టిచ్ చేయించుకుని ఇలా వన్ సైడ్ వేసుకుంటే సారీ లుక్ అనేది బాగుంటుందండి, చాలా రీజనబుల్ ప్రైస్ కూడానండి ఇది.
ఇది కుచ్చుల పార్ట్ అండి. కుచ్చుల పార్ట్కి ఇలా కింద సాటిన్ బార్డరే కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చి మనకి లేస్ మళ్ళీ లేస్ ఇచ్చేసారండి. పైన కుచ్చుల పార్ట్ మొత్తం ప్లెయినేనండి, డిజైన్ ఏం లేదు. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా ఫ్లవర్ బంచెస్ ఇచ్చేసారు బ్లౌజ్కి కూడా. అలాగే ఇది హ్యాండ్ పర్పస్ అయితే లేస్ ఇచ్చారండి, సాటిన్ బార్డర్ కూడా ఇచ్చారు. అలాగే పైన హ్యాండ్కి కూడా ఫ్లవర్ ఇచ్చారండి, టూ హ్యాండ్స్కిని. అలాగే బ్యాక్ సైడ్ ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చేసారండి. చాలా బాగుంది ఈ బ్లౌజ్ పీస్ అనేది. బోట్ నెక్ స్టిచ్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా. ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా మీకు వీడియో పెడతానండి. ఓకేనా అండి? సారీస్ ఎలా ఉన్నాయి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఫర్దర్గా పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగానే మీకు వచ్చేస్తుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.